నేనైతే ఫస్ట్ చూడడమే ఏకంగా ఫ్లైయర్ చూసేసాను లాంగ్ బ్యాక్, అది కూడా ఇప్పుడు కూడా కాదు, ఆల్మోస్ట్ ఏ మంత్ అండ్ హాఫ్ అనుకోవచ్చు, ఇంకా ముందే చూసేసాను. చూడగానే ఎక్సైటెడ్, డాలస్ లో ఇది జరుగుతుందంటే ఆల్రెడీ ద ఫ్లైయర్ ఇస్ రెడీ. ఎనీ టైం ఎలా ఉంటుందంటే ఈవెంట్ వస్తుంది అంటే ముందు కొంచెం వస్తుంది వస్తుంది అంటారు, ఎప్పుడో ఒక ఫ్లైయర్ వస్తుంది, బట్ ఇది మాత్రం ఫ్లైయర్తోనే ఇట్లా వచ్చేసింది. సో ఆడియన్స్ గా మీరు ఎలా ఎక్సైటెడ్ ఉన్నారండి ఈవెంట్? శ్రీనివాస్ గారు చెప్పండి ఎలా ఎక్సైటెడ్? ఎక్కడెక్కడ వెళ్ళి చూస్తుంటాం, మన ఊర్లోకి వచ్చేసినట్టు బాగుంటుంది కదా. తర్వాత వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే అందరు చెప్పేది ఏంటంటే ఒకసారి ఇంతమంది వస్తున్నాం మన దగ్గరికి తప్పకుండా వెళ్ళి చూడాలని. సో డెఫినెట్గా నేను వెళ్ళి చూస్తాను, ఫ్రెండ్స్ అందరు కూడా వస్తారు, గ్రూప్లో వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాను. చీపే కదా, అంత మంది స్టార్స్ ఒకేసారి చూడడానికి. మామూలు చిన్న చిన్న ఈవెంట్స్ కి మనం లోకల్ గా $15 మినిమం పెడతాము, బట్ దిస్ ఈస్ లైక్ ఎ మెగా ఈవెంట్, సో ఐ వుడ్ సే 60 ఈస్ వెరీ చీప్. సో మీరు ఇక్కడ అంతా యంగ్స్టర్స్ ఉన్నారు, మరి ఈవెంట్ లో ఎక్సైటింగ్ పార్ట్ ఏంటి చెప్పండి? ఎక్సైటింగ్ పార్ట్ ఆఫ్ ద ఈవెంట్ మీరు ఏమనుకుంటున్నారు? వాళ్ళతో నడవడానికి రెడీ ఉన్నారా మీరు ఆడియన్స్ నుంచి వచ్చి ఏకంగా స్టేజ్ మీద ర్యాంప్ వాక్ ట్రై చేద్దాము? దానికి అంత ఈజీ కాదు, దానికి ఒక ఇది ఉంది, త్వరలోనే మీకు తెలుస్తుంది. ఓకే, మీరు ఇంకా గురించి ఎక్సైటెడ్ ఉన్నారు మరి. సో వాట్ ఈస్ యువర్ ఎక్సైట్మెంట్ పార్ట్ ఈవెంట్కి రావడానికి? ఏం చేస్తారు బిజీ బిజీ అంటే వాట్ బిజీ లైఫ్ all stars fair afternoon so I'm going to have a little bit of some so I'm going to say you're going to speak this with us okay so under the if you need pictures kavala what do you want to do pictures are compulsory and so just chudali vaatani all the time screen ni chustam ipudu live lo chuste ela untundi that's the exciting part so okay థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో ఇంకెవరు ఆడియన్స్లో ఇంకెవరు ఎక్సైటెడ్ ఉన్నారు ఈవెంట్ గురించి? హాయ్ అండి, మీ పేరు? శరవణ. శరవణ గారు, సో మీకేంటి ఎక్సైటింగ్ పార్టీ? మోస్ట్లీ మ్యూజిక్ అండ్ డాన్స్. మ్యూజిక్ అండ్ డాన్స్. తమన్ గారు లైవ్ మ్యూజిక్ షో చేస్తారు, దట్ ఈస్ ద మెయిన్ క్యాచ్ అండ్ మోర్. ఓకే, బోస్ యు నో సీ దిస్ అండ్ బిగ్ టైం చేంజ్ యు ఫ్యాన్, బట్ డెఫినెట్లీ మ్యూజిక్ ఇస్ వన్ ఆఫ్ ద కీ. ఓకే, చిన్న చిన్నలో ఒకవేళ స్టేజ్ మీద నుంచి అట్లా పిలిచారు అనుకోండి మిమ్మల్ని స్టేజ్ మీద, బిగ్ టైం ఫ్యాన్ అంటున్నారు కదా, అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు అట్లా 5 feet డిస్టెన్స్ నుంచి చూసినా గానీ దట్స్ ఇట్ కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇంకా ఎవరు ఆడియన్స్ లో దీని గురించి ఎక్సైటెడ్ ఎవరు ఉన్నారు? శ్రీనివాస్ గారు రండి చెప్పండి. సో మీరు ఈ ఫ్లైయర్ చూడగానే ఈవెంట్ మన డాలస్ కి వస్తుంది, డాలస్ లో ఈవెంట్స్ కి చాలా సార్లు మిమ్మల్ని చూసాను నేను. సో మరి ఈ ఈవెంట్ స్పెషాలిటీ ఏంటి, అసలు వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ అండ్ వాట్ ఆర్ యూ ఎక్సైటెడ్ అబౌట్? నాకు ఎక్సైట్ అండి, నేను చెప్పినట్టు చాలా ఈవెంట్స్ చూసాము డాన్స్లో రావచ్చు, కానీ ఇంత పెద్ద ఈవెంట్ ఒకటే స్టేజ్ మీద, ఆబ్వియస్లీ మెగాస్టార్ గారు ఇంతమంది హీరోస్ అండ్ హీరోయిన్స్ ఆన్ వన్ స్టేజ్, టు సీ ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్ ఇస్ డెఫినెట్లీ ఎక్సైటింగ్ ఫర్ మీ అండ్ ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు వర్క్. ఐ యామ్ ఆల్ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ.
సో బేసిక్గా అదే కదా, ఎప్పుడూ టీవీలో చూస్తుంటాం అనమాట ఇట్లాంటి ఈవెంట్స్ అవుతుంటాయి, అంత స్టార్స్ అక్కడే ఉన్నారు, ఆడియన్స్ చూసి వీళ్ళంతా వాళ్ళని చూసేసారు లైవ్గా అనుకుంటాము, ఆ ఛాన్స్ మనకు వస్తుంది యూఎస్లో ఉండి. మీరంతా యూత్ అన్నా ఎవరు రావట్లేదు, యూత్ ఉన్న వాళ్ళ యూత్ అంతా రావాలి వచ్చి మాట్లాడాలి సార్ వైఆర్ ఎక్సైటెడ్ ఈవెంట్ గురించి ఏంటి థాట్స్. సో మరి మీరు ఈవెంట్ వద్దామని ప్లాన్ చేసేసుకుంటారు, సో మరి ఎందుకు ప్లాన్ చేసుకున్నారు? ఇప్పుడు డాలస్ లో చాలా ఈవెంట్స్ అవుతుంటాయి, వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ దిస్ ఈవెంట్? ఎక్కువ మంది స్టార్స్ వస్తున్నారు, అండ్ ఆల్సో దిస్ ఈవెంట్ హెల్ప్స్ ద మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఆర్టిస్ట్లకి ఎస్పెషల్లీ హెల్ప్ఫుల్ అవుతుంది, ఆల్ ద ఫండ్స్ దట్ గెట్స్ కలెక్టెడ్ వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతాయి కాబట్టి ఇట్స్ ఎక్సైటింగ్. మరి పోస్టర్లు ఇంతమంది చూస్తున్నారు కదా, వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్? Thank you very much. యూత్ అండ్ ఫ్యామిలీస్ చూస్తున్నారు బయట నుంచి ఏం జరుగుతుందా అని చూస్తున్నారు, బట్ ఈ ఈవెంట్ అట్లాంటిది కాదు, బయట నుంచి ఇట్లా పీక్ చేసే ఈవెంట్ కాదు, యూ హ్యావ్ టు కమ్ ఇన్ అండ్ ఎంజాయ్ ద ఈవెంట్, దట్ కైండ్ ఆఫ్ ఈవెంట్. సో మీకేంటండి, మీకు ఈవెంట్ కి ఆల్రెడీ బుక్ చేసుకున్నారా టికెట్? డాలస్ కొత్తగా వచ్చారు, రావడం రావడంతోనే బొనాన్సా కొట్టేశారు. మేమంతా చాలా ఇయర్స్ నుంచి ఉంది, ఇప్పుడు వస్తుంది మాకు ఈవెంట్ మీరు రావడమే లక్కీ అనమాట, లక్కీ ఛాన్స్. సో మరి మీరు అసలు ఏంటి, వాట్ ఈస్ ఎక్సైటింగ్ పార్ట్? ఓకే, మరి యూ హ్యావ్ టు టేక్ దట్ 399 డాలర్ టికెట్, దెన్ యూ కెన్ సీ చిరంజీవి లైక్. సో మరి మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఎక్సైటెడ్ గా ఉన్నారా ఈ పర్టికులర్ ఈవెంట్ గురించి? యా యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఉన్నారు, సో వాళ్ళు కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఓకే, ఎందుకంటే హార్డ్లీ రిలీజ్ 10 మంది వస్తారని ఐ బేసిక్లీ 10 మంది 100 మంది తీసుకురావాలి, చిరంజీవి ఫ్యాన్ 100 మందికి తక్కువ కాదు, అదే 399 సజెస్ట్ చేశానండి. సో చెప్పండి, సో అది మీకేంటి ఫ్లైయర్ చూడగానే ఎక్సైటింగ్ పార్ట్ ఏంటి, అసలు అటెండ్ అవ్వాలి అనుకోండి, ఎందుకు అటెండ్ అవ్వాలి? మా చిన్నారు వచ్చి యాక్టర్ అనమాట, అలాంటి పిల్లలు తేగరా, సో ఎవ్రీ సమ్మర్ వెకేషన్స్కి వెళ్ళేవాడిని, బట్ వెళ్తే షూటింగ్స్కి డబ్బింగ్స్కి వెళ్ళినప్పుడు చిరంజీవి గారు ఒక వైట్ టీషర్ట్ వేసుకొని వస్తే అప్పటికి జస్ట్ అప్కమింగ్, మా అంకుల్ పిలిచి ఇంట్రడ్యూస్ చేసి ఇతను మనవాడే అప్కమింగ్ స్టార్ చూడు ఇతను ఎంత గ్రేట్ అవుతాడని అప్పుడు ఇంట్రడ్యూస్ చేశాను అనమాట. హిస్ వర్డ్స్ హెస్ కమ్ ట్రూ, టుడే ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టార్స్ ఇన్ ఇండియా ఇట్స్ సార్, అని మళ్ళీ కలడం ఇట్స్ వెరీ లక్కీ, అండ్ హోప్ఫుల్లీ ఐ కెన్ మీట్ ఇన్ పర్సన్ అండ్ ఇంట్రడ్యూస్ వెరీ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ, హోప్ యువర్ డ్రీమ్ కమ్ ట్రూ.